పద్మం చిన్నబక్కప్ప స్కూల్ స్ట్రీట్ తెలుగు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వడియారం విద్యార్థిని విద్యార్థులకు శుభోదయం. కరోనా కారణంగా ఎనిమిదో తరగతి పాఠ్యాంశాలను పూర్తిగా మనము వినలేకపోయాం. ప్రత్యక్షంగా తరగతులు ప్రభుత్వం నిర్వహించలేని కారణంగా తొమ్మిదో తరగతిలో ఇప్పుడు మనము వాటి పునశ్చరణ మాత్రమే చేసుకోవడం జరుగుతుంది. ఆ పాఠ్యాంశాల్లో ఉన్నటువంటి మూల కీలకాంశాలు ఏంటో తెలుసుకొని తొమ్మిదో తరగతికి వెళ్ళిపోదాం. ఈరోజు మనము త్యాగ నిరతి అనేటువంటి పాఠ్యాంశం గురించి తెలుసుకుందాం. త్యాగ నిరతులు ఏముంది? అందులో శిబి చక్రవర్తి భృగుతుంగ పర్వతం దగ్గర యజ్ఞం చేస్తూ ఉన్నాడు. ఆయనలోని గుణగాలను గుర్తించడానికి, ఆయన గొప్పతనాన్ని తెలియపరచడానికి ఇంద్రుడు అగ్నిదేవుడు ఇద్దరు మారురూపంగా డేగరూపకంగా ఇంద్రుడు అగ్నిదేవుడు పౌరంగా మారి రావడం జరుగుతుంది. యజ్ఞం చేస్తున్నటువంటి శిబి చక్రవర్తి ఒళ్ళో పావురం వచ్చి వాళ్తూ రక్షించు రక్షించు అని అది కూరగాని తదాస్తు అని ఆయన కూడా కాపాడడానికి సిద్ధపడ్డాడు. వెను వెంటనే డేగ కూడా వచ్చి ఇతను నాకు ఆహారంగా చాలా దూరం నుంచి తరుముకుంటూ వస్తున్నాను, ఆకలిగా ఉన్నాను, నా ఆహారం నాకు ఇచ్చేయని ఆయన అడగడం, నేను కాపాడతానని మాట ఇచ్చాను కాబట్టి తప్పకుండా దీన్ని నేను సంరక్షణలోకి తీసుకున్నాను, నీకేం కావాలో కోరుకో, జంతువుల మాంసం కావాలా, వరాహం మాంసం కావాలా, మరే మృగమైన మాంసం కావాలంటే లేదు లేదు నాకు అదే మాంసం కావాలని. అప్పుడు దీనికి బదులుగా నీకు ఏదైనా కోరుకో అంటే నీ మాంసం ఇస్తే నేను తీసుకోవడానికి అంగీకరిస్తున్నాను కానీ చాలా సంతోషంగా ఆయన తన మాంసాన్ని కోసి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. తక్కెడని తెచ్చి తక్కెడలో తన మాంసాన్ని చురకత్తితో కోసి అందులో పెట్టి పావురాన్ని ఆ పక్కన తూస్తుంటే పావురానికి తూగడం లేదు ఆయన యొక్క మాంసం. చివరికి తన శరీరాన్ని మొత్తంగా తక్కెడలో పెట్టాడు. అప్పుడు ఆయన యొక్క గొప్పతనాన్ని, త్యాగగుణాన్ని, ఔదార్యాన్ని గ్రహించినటువంటి ఆ ఇరువురు కూడా దేవతలు ఇంద్రుడు అగ్నిదేవుడు స్వరూపాలతో నిజస్వరూపాలతో అతనికి దర్శనమిచ్చి ఆయన మెచ్చుకోవడం జరిగింది. ఇందులో నీతి ఏమున్నది అంటే భూతదయ కలిగి సర్వప్రాణుల పట్ల ఒకే రకమైన సభభావంతున్నటువంటి శిబి చక్రవర్తి తాను ఇచ్చిన మాటకు కట్టుబడి పావురాన్ని కాపాడము, అంటే ఇక్కడ వాగ్దానం ఇచ్చిన తర్వాత ప్రాణాలనైనా తీయించడానికి సిద్ధపడ్డాడు. ఇది ఆయన ఉన్నటువంటి గొప్పతనం. ఇది ఈ పాఠ్యాంశంలో ఉన్నటువంటి కేవలం కీలక భావనలు, కీలకమైనటువంటి అంశం మాత్రమే. పాఠ్యాంశం ఎన్నుకున్నటువంటి వ్యాకరణ అంశాలు ఏమున్నాయి అవి చూసినట్టుగా ఉంటే, సామాన్యంగా మనకు సామాన్య వాక్యాలు, సంశిష్ట వాక్యాలు, సంయుక్త వాక్యాలని ఇంతకుముందు మనం చదువుకొని వచ్చాం. అవే కాకుండా క్రియారహిత వాక్యాలు, క్రియా సహిత వాక్యాలు అని ఉంటాయి, సమాపక క్రియ, అసమాపక క్రియలతో. అవే కాకుండా క్రియలతో మార్పు కాకుండా, క్రియలతోనే కాకుండా అర్థాన్ని బట్టి కూడా వాక్యాలు మారుతూ ఉంటాయి. అలాంటి వాక్యాల గురించి కొన్ని మనకి ఈ పాఠ్యాంశం కూడా తెలుసుకుందాం. అవి ఒక నాలుగైదు వాక్యాలు మనము ఇక్కడ గుర్తించాలి. ఆ వాక్యాల్లో దయచేసి వినండి, ఆహా ఎంత బాగుందో, గిరి ఎక్కడున్నావు, రమ చక్కగా రాయగలదు, అల్లరి చేయవద్దు. ఈ ఐదు వాక్యాలు ఐదు రకాల వాక్యాలు. ఒక్కొక్క వాక్యంలో ఉన్నటువంటి అర్థాన్ని బట్టి అది ఏ వాక్యము మనము గుర్తించడానికి వీలుపడుతుంది. దయచేసి వినండి అనేది మనము ప్రార్థించినట్టుగా, అభ్యర్థించినట్టుగా ఉంటుంది కాబట్టి దాన్ని ప్రార్థనార్థక వాక్యం అని అంటాం. అదే రకంగా ఆహా ఎంత బాగుందో, ఇది ఆహా అనగానే ఇది ఒక ఆశ్చర్యాన్ని వెలుగుచ్చుతున్నట్టుగా ఉంది కాబట్టి ఇది ఆశ్చర్యార్థక వాక్యంగా మనము దీన్ని పేరు చెప్తాం. అట్లనే గిరి ఎక్కడున్నావు, ఇది ప్రశ్నిస్తున్నట్టుగా ఉంది కాబట్టి ఇది ప్రశ్నార్థక వాక్యము. రమ చక్కగా రాయగలదు అంటే రమ యొక్క అమ్మాయి యొక్క సామర్థ్యాన్ని, ఆమెకు ఆమె శక్తి ఉంది అని చెప్తున్నాం కాబట్టి అది సామర్థ్యార్థక వాక్యం. అదే రకంగా అల్లరి చేయవద్దు, తరగతిలో చెప్తున్నాం అల్లరి చేయద్దు, అల్లరి చేయద్దు అనేది పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అనేటువంటి మాట కాబట్టి ఇది నిషేధార్థకం. అంటే అల్లరి చేయవద్దు అంటే ఒక ఆజ్ఞ జారీ చేసినట్టుగా ఉంది కాబట్టి ఇది నిషేధార్థక వాక్యంగా మనం తీసుకుంటాం. ఇట్లా వాక్యాలు సామాన్య, సంశిష్ట, సంయుక్త కాకుండా, సమాపక అసమాపక క్రియలతోనే కాకుండా క్రియను సంబంధం లేకుండా,
అంటే క్రియతోనే కాకుండా అర్థాన్ని బట్టి కూడా వాక్యాలు మారుతుంటాయి. వాక్యాలను ఈ రకంగా మనం నామనీకరించవచ్చు అని చెప్పేసి దీనివల్ల తెలుస్తుంది. ఈ ఈ విధంగా త్యాగనృతి యొక్క క్లుప్తంగా దాని యొక్క అర్థాన్ని తెలుసుకునే విధంగా మనము ఈ పాఠ్యాంశాన్ని బోధించడం జరిగింది. తర్వాత పాఠ్యాంశాన్ని రేపు తెలుసుకుందాము రెండో పాఠాన్ని. ధన్యవాదాలు.